త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోలో మనము న్యూమరాలజీ ప్రకారము మే 23వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు వార రాశి ఫలాలను తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి ఈ వారము న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించిన వారికి వారి సంతానం వల్ల ధనలాభం ఉంటుంది. 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన వారికి 23, 24వ తేదీల్లో స్త్రీలు అన్ని రంగాలలో ప్రాముఖ్యత సాధిస్తారు. 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, ఎక్కువగా మాట్లాడితే మీ బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. 4, 13, 31, 22వ తేదీల్లో జన్మించిన వారికి రోహిణీ నక్షత్రం వారికి కరోనా భయం ఉంటుంది. 5, 14, 23వ తేదీల్లో జన్మించిన వారికి కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉంటాయి, వాటి వలన మీరు బాధలకి గురి అవుతారు. 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారికి భార్య భర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. 7, 16, 25వ తేదీల్లో జన్మించిన వారు ఈ వారము చిన్న చిన్న ప్రయాణాలు ఏమన్నా ఉంటే పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలతో కూడిన ఆదాయం వస్తుంది. 9, 18, 27వ తేదీలో జన్మించిన వారికి మీరు ఇంట్లో ఆభరణాన్ని అంటే వస్తువులని ఒక చోట పెట్టేసి ఇంకో చోట వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారము 25, 26, 27వ తేదీలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. 23, 24 మేషరాశి వారికి ఈ వారము లక్కీ డేస్. వృషభ రాశి వారికి ఈ వారము న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించిన వారికి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ వారం. 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన వారికి 23, 24, 25, 26వ తేదీల్లో స్త్రీల సౌఖ్యము అధిక ధన ఆదాయం ఉంది. 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారికి మోడర్న్ టెక్నాలజీ యూస్ చేసి అంటే వృత్తి వ్యాపారాలు చేసే వారికి అభివృద్ధి ఉంది ఈ వారంలో. 4, 13, 22, 31వ తేదీల్లో జన్మించిన వారికి ఎక్కువ టెన్షన్ ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ చేసే పనులు అంటే ఎక్కువ టెన్షన్ వచ్చే పనుల జోలికి వెళ్ళకండి ఈ వారం. 5, 14, 23వ తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము తెలివితేటల్లో మీకు మీరే సాటిగా ఉంటారు. 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారికి ఈ వారం మీరు అధికంగా అప్పు చేయకుండా ఉంటే మంచిది. 7, 16, 25వ తేదీల్లో జన్మించిన వారికి విడాకులు తీసుకోవడానికి మంచి తరుణంగా ఉంది, మీరు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళవచ్చు. 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారికి వృత్తి వ్యాపారాలలో చేతి కందింది నోటికి అందకపోవడం జరుగుతుంది. 9, 18, 27వ తేదీల్లో జన్మించిన వారికి కోపం వలన వచ్చే మాటల వలన మీకు ధన నష్టం కలుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశికి ఈ వారం చూసినట్టయితే 21, 30వ తేదీల్లో దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఈ వారము వృషభ రాశి వారికి 24, 26, 27వ తేదీలు లక్కీ డేస్ గా ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ వారము న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించిన వారికి వీరు మాట్లాడే మాటలే వీరికి ముప్పు తెస్తాయి. ఈ ముఖ్యంగా రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన వారికి ఈ వారం చూసినట్టయితే 24, 25, 26, 27, 28వ తేదీల్లో ఆర్థిక లాభాలు లావాదేవీలు బాగుంటాయి. 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారికి ఈ వారం చూసినట్టయితే
వృత్తి వ్యాపారంలో రాణించే వాళ్ళకి వారు ఊహించిన దానికంటే అధిక ధనలాభం వస్తుంది. 4/13/22/31 తేదీలో జన్మించిన వారికి ఇతర దేశాలలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి నష్టం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 5/14/23 జన్మించిన వారికి కుటుంబంలో అనుకోని గొడవలు ఏర్పడతాయి. 6/15/24 ఇబ్బందిగా ఉన్న తర్వాతి రోజులంతా స్త్రీలకు విజయమే. 7/16/25 జన్మించిన వారికి అనారోగ్యపు ఖర్చులు తగ్గుతాయి. 8/17/26 జన్మించిన వారికి ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. 9/18/27 జన్మించిన వారికి మీరు నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు పడడం వల్ల ధన నష్టం కలుగుతుంది. ఈ వారము మిథున రాశి వారికి 23/24 స్త్రీ సంతానం వలన అపకీర్తి కలిగే అవకాశం ఉంది. ఈ వారం మిథున రాశి వారికి మనము లక్కీ డేస్ చూసినట్టయితే 25/27/29 లక్కీ డేస్ గా ఉన్నాయి. ఈ వారము కర్కాటక రాశి వారికి న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే 1/10/19 జన్మించిన వారికి మీకు రావలసిన రాబడి సకాలంలో వస్తుంది. అదేవిధంగా 2/11/20/29 జన్మించిన వారికి 28/29 మంచి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 3/12/21/30 జన్మించిన వారికి మీరు పెద్దలు అంగీకరించకుండా డబ్బులను ఖర్చు చేయద్దండి. అంటే పెద్దలకు తెలిసి మీ దగ్గరున్న డబ్బులను ఖర్చు చేయండి. అదేవిధంగా 4/13/22/31 జన్మించిన వారికి దూర ప్రాంతాలలో వ్యాపారం చేసే వారికి అధిక ధన లాభం ఉంది. 5/14/23 జన్మించిన వారికి వృత్తి వ్యాపారాలలో కనిష్ట సోదరులకు లాభం ఉంటాయి. 6/15/24 జన్మించిన వారికి ఇంటికి వచ్చిన ఆదాయం ఖర్చవుతుంది. 7/16/25 జన్మించిన వారికి సంతానం ప్రేమ సంబంధమైన విషయంలో ఫెయిల్ అయిపోతారు. 8/17/26 జన్మించిన వారికి వివాహం జరిగే వారముగా ఉంది. 9/18/27 జన్మించిన వారికి కోర్టు వ్యవహార నిమిత్తమై ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ వారం చూసినట్టయితే 28/29 కర్కాటక రాశి వారికి లక్కీ డేస్ గా ఉన్నాయి. ఈ వారము సింహ రాశి వారికి న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే 1/10/19/28 జన్మించిన వారికి ఉద్యోగంలో అన్ఎక్స్పెక్టెడ్ గా రాత్రికే డెప్యుటేషన్ మీద ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. 2/11/20/29 జన్మించిన వారికి 23/24 మొండి బకాయిలు వసూలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 3/12/21/31 జన్మించిన వారికి ఈ వారము బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వారికి అధిక లాభాలు వస్తాయి. 4/13/22/31 జన్మించిన వారికి మార్కెట్ ఫీల్డ్ లో జాబ్ చేసే వారికి అనేక వడి దొడుకులతో ఆదాయం వస్తుంది. 5/14/23 జన్మించిన వారికి ఈ వారము చూసినట్టయితే వృత్తి వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 6/15/24 జన్మించిన వారికి ఈ వారం చూసినట్టయితే కనిష్ట సోదరి సోదరులకు వృత్తి వ్యాపారాల్లో లాభాలు చేకూరుతాయి. 7/16/25 జన్మించిన వారికి వెహికల్ కి ఖర్చు ఎక్కువ పెట్టవలసి వస్తుంది. 8/17/26 జన్మించిన వారికి మేనమామ కుటుంబంలో గొడవలు ఉంటాయి. 9/18/27 జన్మించిన వారికి రియల్ ఎస్టేట్
లో ఉండే వారికి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి 23-24 తేదీలు లక్కీ డేస్ గా ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ వారము న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్లయితే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికి వాళ్ళ తండ్రికి హెల్త్ నిమిత్తమై ఖర్చులు చేయవలసి వస్తుంది. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి 25, 26, 27 తేదీలలో అధిక లాభాలు కలుగుతాయి. 3, 12, 21, 30 తేదీల్లో అప్పుల బాధలు తలదాచుకునే విధంగా చేస్తాయి. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము ఇతర దేశాలలో ఉన్నవారికి అనవసరంగా స్త్రీల వల్ల అవమానం కలిగే అవకాశం ఉంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి తలచిన పనులు తలచిన వెంటనే జరిగే కాలముగా ఉంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము ధన ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారం కనిష్ట సోదరులతో ఆస్తి వ్యవహారాలు ఏదన్నా ఉంటే ఒక కొలిక్కి వస్తాయి. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు నిదానంగా ఆలోచించి తీసుకోండి. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారికి ఉద్యోగం వ్యాపారం వృత్తుల్లో ఉండేవారికి ఒత్తిడి ఎక్కువై విసుగు వస్తుంది. ఈ వారము కన్యారాశి వారికి 25, 27 లక్కీ డేస్ గా ఉన్నాయి. తులారాశి వారికి ఈ వారము న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము అనవసరంగా గొడవలు నిరుత్సాహము, మీ అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారితో గొడవలు అయ్యే అవకాశము అధికంగా ఉంది ఈ వారము. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి 23, 24, 28 తేదీల్లో మంచి లాభాలు తెచ్చే దినములుగా ఉన్నాయి. అదేవిధంగా ఈ వారము శత్రువులపై మీదే పైచేయిగా ఉంది. 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారం చూసినట్టయితే మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా ఉద్యోగంలో ఉండే వారికి ప్రమోషన్లు వస్తాయి. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారం సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్త పడండి. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము చూసినట్టయితే మనము ధన నష్టము, విపరీతమైన ఖర్చు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలకు లోనవుతారు. వాటి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము తల్లిదండ్రుల నుంచి అనుగ్రహం బాగా కలిసి వస్తుంది. నూతన వస్త్రాలు ఆర్న్యుమెంట్స్ గోల్డ్ అవన్నీ కొనుగోలు చేస్తారు. ధన ఆదాయం చాలా చక్కగా ఉంది ఈ వారము ఈ తేదీల్లో జన్మించిన వారికి. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు ఎక్కువ మాట్లాడద్దండి, మాటలు తగ్గించుకొని ఈ వారము నడుచుకోండి. 8, 17, 28 తేదీల్లో జన్మించిన వారికి మీరు అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది. అత్యధిక ఖర్చులు, అవమానము, కుటుంబ సభ్యుల్లో గొడవలు ఉంటాయి. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారము తండ్రికి అంత మంచి సమయం కాదు, మానసిక అశాంతి ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఈ వారము. తులారాశి వారికి లక్కీ డేస్ చూసినట్టయితే 24, 28 తేదీలు లక్కీ డేస్ గా ఉన్నాయి. ఈ వారము వృశ్చిక రాశి వారికి వార రాశి ఫలాలు చూసినట్టయితే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికి చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి, ఎక్కువగా ఉంటాయి ఈ వారం. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి 25, 26, 27 తేదీలలో ఊహించని రీతిలో ఖర్చులు, దూర దేశాలకు ప్రయాణం చేయాల్సిన అవసరాలు ఏర్పడతాయి.
3/12/21 జన్మించిన వారికి ఈ వారం చూసినట్టయితే మీ కృషి లోపం లేకపోయినా నష్ట పరంపర ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఖర్చుకి సరిపోయే ఆదాయం మీ చేతికి అందుతుంది. 4/13/22/31 జన్మించిన వారికి ఈ వారము భార్య భర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తాయి, చిన్న విషయానికి కూడా గొడవలు వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 5/14/23 జన్మించిన వారికి లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు, మానసిక శాంతి ఉంటుంది, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. 6/15/24 జన్మించిన వారికి ఈ వారం చూసినట్లయితే స్త్రీల మూలంగా సుఖ సంతోషాలు ఉంటాయి, అన్ని సౌకర్యాలు పొంది విలాసమైన సమయం ఈ వారం గడుపుతారు. 7/16/25 జన్మించిన వారు విషయ వాంఛతో మీరు ఎక్కువగా మాట్లాడకండి ఈ వారం. 8/17/26 జన్మించిన వారికి ధన ఆదాయము మంచి అభివృద్ధి ఉంది. 9/18/27 జన్మించిన వారికి స్థిర చిత్తము స్థిర నివాసం ఉంటుంది, అనారోగ్యం వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త వహించండి. ఈ వారము వృశ్చిక రాశి వారికి లక్కీ డేస్ చూసినట్టయితే 25/27 లక్కీ డేస్ గా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ వారము న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే 1/10/19/28 జన్మించిన వారికి ఈ వారము మీరు చేసే పనులలో విజయము వృత్తి వ్యాపారస్తులకు మంచి లాభము వస్తుంది. 2/11/20/29 జన్మించిన వారికి ఈ వారంలో 23/24/28/29 ధన ఆదాయం బాగుంటుంది. ఈ వారంలో మీరు అప్పుల నుండి విముక్తి కలిగే అవకాశం అధికంగా ఉంది. 3/12/21/30 జన్మించిన వారికి ఈ వారము చూసినట్లయితే మీరు ఏ పని చేసినా మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ వారం అంటే ఎంత పని చేసినా మీకు తృప్తి ఉండదు, ఏదో నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. 4/13/22/31 జన్మించిన వారికి ఈ వారం శత్రువు వలన భయము అధికముగా ఉంటుంది. 5/14/23 జన్మించిన వారికి ఈ వారం చూసినట్లయితే స్త్రీ వలన గొడవలు అయ్యే అవకాశం ఉంది, మీకు అనారోగ్యం వచ్చే సూచనలు అధికముగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. 6/15/24 జన్మించిన వారికి అలసట ఎక్కువగా ఉంటుంది, ఆలోచన జ్ఞానం తగ్గుతుంది, మీ ఆలోచనలే మీకు శత్రువులు అయ్యే అవకాశం ఉంది, కాబట్టి తక్కువగా ఆలోచించండి. 7/16/25 జన్మించిన వారికి ఈ వారం చూసినట్లయితే విదేశంలో నివసించే వారికి అనారోగ్యం వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. 8/17/26 జన్మించిన వారికి ఈ వారము అత్యధిక ఖర్చు ఉండవచ్చును, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వారికి అనుకూలమైన సమయముగా ఉంది ఈ వారం. 9/18/27 జన్మించిన వారికి ఈ వారం చూసినట్లయితే మీరు ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకోకండి, చేతికి డబ్బులు అవసర రీత్యా ఉండదు, కాబట్టి మీరు ఉన్న డబ్బుల్ని ఆచితూచి ఖర్చు పెట్టండి. ఈ వారము ధనుసు రాశి వారికి లక్కీ డేస్ చూసినట్లయితే 29/23 లక్కీ డేస్ గా ఉన్నాయి. ఈ వారము మకర రాశి వారికి న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్లయితే 1/10/19/28 జన్మించిన వారికి స్థిరమైన ఆలోచనలు ఉంటాయి ఈ వారం. అదేవిధంగా అనుకున్న పనిని సాధించలేక బాధపడవలసి వస్తుంది. 2/11/20/29 జన్మించిన వారికి ఈ వారము 23/24/25/26/27 శుభ ఫలితాలు ఉన్నాయి. మీకు ఈ వారము శత్రువులపై విజయం లభిస్తుంది, అన్ని పనులలో మీకు విజయం కలుగుతుంది. 3/12/21/30 జన్మించిన వారికి సంతాన అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి మంచి ఆలోచన శక్తి, నూతన వస్తువులు కొంటారు, నూతన ఉత్సాహంతో పనులను సాధిస్తారు.
పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలో జన్మించిన వారికి ఈ వారము సీనియర్ సిటిజన్స్ కి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము విజయ పరంపరతో పాటు ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ఆరు పదహైదు ఇరవై నాలుగవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము మనసు ఆందోళనకు గురి అవుతుంది, మీ బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఏడు పదహారు ఇరవై ఐదవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము చూసినట్టయితే లాభాలు వచ్చిన చేతిలో నిలబడవు. ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము అభివృద్ధి బాగా ఉంటుంది, బాగా కష్టపడి పనిచేస్తారు, తలచిన పనులు సాధించే మార్గంలో ప్రయాణం చేస్తారు. తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలో జన్మించిన వారికి ఈ వారంలో ధన ఆదాయం బాగుంటుంది, శత్రువులు మీకు అణిగి మణిగి ఉంటారు, రుణం నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ వారము మకర రాశి వారికి లక్కీ డేస్ చూసినట్టయితే ఇరవై ఐదు ఇరవై ఏడవ తేదీలు లక్కీ డేస్ గా ఉన్నాయి. ఈ వారము కుంభరాశి వారికి న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీలో జన్మించిన వారు దూర ప్రయాణాలు చేస్తారు, మీ బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీలో జన్మించిన వారు ఈ వారము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో లాభాలు అధికంగా వస్తాయి, భవిష్యత్ ప్రణాళికను చక్కగా ఈ వారము రూపుదిద్దుకుంటారు. అదేవిధంగా మనం చూసినట్టయితే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఖర్చు అధికంగా ఉంది, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. నాలుగు పదమూడు ముప్పై ఒకటి ఇరవై రెండవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము తల్లి బిడ్డల మధ్య గొడవలు అయ్యే అవకాశం అధికంగా ఉంది. ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీలో జన్మించిన వారికి మీ తెలివితేటల వలన ధన సంపాదన అధికముగా ఉంటుంది, మీ సంతానానికి మంచి కాలం కాదు. ఆరు పదహైదు ఇరవై నాలుగవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము సంతాన ప్రాప్తి ఉంది, అదేవిధంగా అన్ని రంగాలలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. ఏడు పదహారు ఇరవై ఐదవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము వివాదాలతో కూడిన వృత్తి వ్యాపార లాభాలు ఉంటాయి. ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తేదీలో జన్మించిన వారికి పనులు ఎక్కువగా ఉంటాయి, అధికారులు మీపై ఒత్తిడి ఎక్కువగా చూపిస్తారు, అనుకున్న పనులు సాధించలేకపోవచ్చు ఈ వారం. తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలో జన్మించిన వారికి ఈ వారం చూసినట్టయితే ఖర్చు ఎక్కువగా ఉంది, ఈ వారము మీరు ఎక్కువ కోప్పడతారు, సో మీరు ఈ వారం కొద్దిగా కోపం తగ్గించుకొని ప్రవర్తిస్తే మీకే మంచిది. ఈ వారం కుంభరాశి వారికి లక్కీ డేస్ చూసినట్టయితే ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలు లక్కీ డేస్ గా ఉన్నాయి. ఈ వారము మీనరాశి వారికి న్యూమరాలజీ ప్రకారము వార రాశి ఫలాలు చూసినట్టయితే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీలో జన్మించిన వారికి పోటీలలో విజయం లభిస్తుంది, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీలో జన్మించిన వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడతాయి, చిన్న చిన్న తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఈ వారము అధికారుల ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం అధికముగా ఉంది. మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము శుభకార్యాలకై ఖర్చులు ఎక్కువగా పెడతారు, రహస్యంగా శత్రువులు మీపై దాడి చేసే అవకాశం ఉంది, పదవి త్యాగం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటవ తేదీలో జన్మించిన వారు దురుసుగా మాటలు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మంచిది. ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము బుద్ధి బలము బాగుంటుంది, మంచి సౌకర్యము సుఖము ఉంటుంది. ఆరు పదహైదు ఇరవై నాలుగవ తేదీలో జన్మించిన వారికి ఈ వారము మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, మీ మాటకు అందరూ గౌరవం ఇస్తారు ఈ వారం. ఏడు పదహారు ఇరవై ఐదవ తేదీలో జన్మించిన వారికి కోర్టు వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తేదీలో జన్మించిన వారికి పదవి ఔన్నత్యము
దీర్ఘ వ్యాధులు నీ దగ్గరికి వచ్చే అవకాశం తక్కువగా ఉంది. 9/18/27 తేదీలో జన్మించిన వారికి మానసిక అశాంతి, మీకు గాయాలు తగిలే అవకాశం ఉంది. శత్రువుల ఆధిక్యత ఎక్కువగా ఉంది. ఈ వారము మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వారము మీనరాశి వారికి లక్కీ డేస్ చూసినట్టయితే 28/29 తేదీలో లక్కీ డేస్ గా ఉన్నాయి. మరొక వారము మరొక న్యూమరాలజీ ప్రకారము